హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ముగ్గులు, పిండి వంటలు, పూజలు కదా. ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేసినాం అన్నమాట. మార్నింగ్ లేవగానే 8కి స్టార్ట్ చేసినాం ముగ్గు వేయడం. 10కి కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ భోగి రోజే ముగ్గులు వేసుకుంటాం. కొందరు భోగి రోజు వేసుకుంటారు, సంక్రాంతి రోజు వేసుకుంటాం. ఇంకా భోగి రోజు ఒకరోజే వేసుకుంటాం. ఆ రోజే పూజ చేసేస్తాం. సంక్రాంతికి దావత్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సైడ్ అయితే చాలా వరకు భోగి రోజే ముగ్గులు వేసుకుంటారు. ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. చూడండి ఎట్లుందో. ఇంకా ముగ్గు నచ్చినదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న పతంగి కూడా వేసినాము అన్నమాట. ఫైనల్గా ముగ్గు అయితే ఇది ఒక చిన్న కూడా ఒక చిన్న ముగ్గు వేసినాం అనమాట, తామర పూలాగా. ఇక్కడ ఫోటోలో పోజులు ఇస్తున్నా. ఇక్కడ ముగ్గు అంతా వేసినాక ఇక్కడ మనం సంక్రాంతి కాబట్టి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకోవాలి. ఆవు పేడ తెచ్చి దాంతో మనం గొబ్బెమ్మలు చేయాలన్నమాట. ఇక్కడ నేను పెడుతున్నా కదా, మూడు గొబ్బెమ్మలు చేసి అలానే గరిపప్పుస ఇంకేదో అంటారు అది పెట్టేసి నవధాన్యాలు వేయాలి, రేగి పండ్లు వేయాలి. అక్కడ రేగి పండ్లు కూడా వేసేసిన అయిపోయింది. ఇక్కడ మధ్యాహ్నం టైం కాగానే మేము అక్కడ అప్పలు వేస్తుంటే మా చిన్నోడు కోరుకొస్తున్నాను, బాపమ్మ ఇక్కడ తీసుకొచ్చింది. వాళ్ళకు ఒక అల్లమెల్లిగడ్డ పని పెట్టినాం అనమాట, ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఇక్కడ కోళ్ళు చూడండి, ఆ కలర్లు ఏముండగా అర్థం కావట్లే, మొత్తం తినేస్తున్నాయి. ఆ కలర్లలో ఏముంది అర్థం అవుతుంది, తింటా ఉన్నాయి. ఇక్కడ నవధాన్యాలు పోసినాం కదా, అవి కూడా తింటున్నాయి మొత్తం ముందు. ఇక్కడ ఇద్దరు కూర్చొని ఇక్కడ మా కళ్ళ వెలుగడు తీస్తుంది. సంక్రాంతి అంటే పూజ చేస్తారు కదా, పూజ కడతాం అన్నమాట. మేము ఇక్కడ పూజ కట్టేస్తాం ఈవినింగ్ టైంలో. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నుండి తీయలే వీడియో, అంత అయిపోయినాక తీసిన. ఇక్కడనేమో వెళ్ళాము దేవునికి, లోపల కొబ్బరికాయ కూడా కొట్టేసిన. పూజ కంప్లీట్ అయిపోయింది. పెట్టు వేరే పెట్టు వేరే పెట్టు వేరే పెట్టు మార్చ్ ఇటో. రేపటి దావత్ కోసం ఈరోజు నైటే పూరీలు చేసుకుంటున్నాం అన్నమాట. అక్కడ అమ్మ చేస్తుంది కదా పూరీలు, ఎప్పుడైనా అంత నైట్ టైంలో చేసుకుంటే రేపు మనకు తొందరగా అవుతుంది. వంటలు చేస్తారు మధ్యాహ్నం అవుతుంది. ఇక్కడ కూడా ప్లాస్టిక్ సామాన్ అంతా ముందర తీసుకున్నాయి. ఇక్కడ పిచ్చిగా అటుతుందో. ఇక్కడ బయట నేను పూరీలు వేస్తుంటే ఒక నా దగ్గర కొనుక్కొస్తున్నాను, పాపం ఎత్తుకున్నాన్ని. చూడండి ఇక్కడ పూరీలు వేస్తున్నాం బయట. ఎప్పుడైనా నైటే చేసుకుంటాం పూరీలు. ఎవరెవరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి నాకు. సంక్రాంతి అంటే చాలామంది చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు, కానీ మేమైతే రెండు మూడు తిరిగి చేస్తాం. మా పాపం వచ్చి నేను కాలుస్తుంది అని అంటుంది, వద్దు నేనే చేస్తా అని అట్లానే కూర్చొని చేస్తున్నాను. నైట్ మా వాడు ఉంటలేడు, ఊరికి వస్తుందనేసి అమ్మ వచ్చి చేస్తుంది. ఇలా కాదు అల్కాయన వచ్చినట్టు అనిపిస్తే తిన్నా. కొన్నే ఉన్నాయి, అమ్మ చేస్తుంది. ఇక్కడ వీడియో తీస్తుంది, అక్కడ నాదే షాడో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.